हाय फ्रेंड्स वेलकम टू एसएमसी एजुकेशन ट्यूटोरियल वीडियो में मैं 8th क्लास 15th चैप्टर प्लेइंग विथ नंबर्स एक्सरसाइज 2 गुरिंची डिस्कस चेयबोतुन्नाम। सो एक्सरसाइज 2 लोनी प्रॉब्लम्स डिस्कस मुंदुगा मनम डिविजिबिलिटी टेस्ट पै 3 अंड 9 गुरिंची तेलुसुकोवाली। 3 मरियु 9 योक्क बाजिनिया सूत्रालु। सो मुंदुगा दीनिकि 3 की 9 की कूडा सेम डिविजिबिलिटी रूल अंडि। सो ओकदानिकि नेर्चुकुंटे मनम इंकोटि नेर्चुकुन्नट्टे इंका। सो फस्ट मनम मुंदुगा 3 की चूसिनट्टयिते द गिवन नंबर ईज डिविजिबल बै 3 only when sum of digits is a multiple of 3 ante ichinaatvanti number edanna manam teeskunte for example 378 teeskunnam ankonde so viti yokka digits mottham ante ee yokka ankela mottham ante 3 plus 7 plus 8 is equals to so 3 plus 7 10 10 plus 8 18 so 18 vachindi kada idi 3 yokka gunijam ay undala multiple of 3। सो इत मन को 3 × 6 18 वस्तु कदा। सो इंका सिंपल चेपाले सम आफ् द डिजिट्स नंबर अने मन को 3 चेत डिविजिबल इच्छा नंबर अने 3 चेत डिविजिबल सेम रूले 9 की। सो इच्छा नंबर या डिजिट्स मोतम से मन वापसी मोतम मन को 9 चेत डिविजिबल इच्छा नंबर मन को डिविजिबल अवतदनमे चूँ 18 वा 18 मन 9 तो डिविजिबल 9 वन 9 टू सो डिविजिबल। सो काबाटी इच्छा 378 नंबर मन को 9 చేత డివిజిబుల్ అవుతుంది। ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ ని ఉన్నాయి। ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ 3 4 5 a7 ఇస్ డివిజిబుల్ బై 3 సప్లై ద మిస్సింగ్ డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ a। సో ఇచ్చినటువంటి ఈ నంబర్ లో మనకు ఇది 3 చేత డివిజిబుల్ అవుతుందంట। సో 3 చేత నిశేషంగా భాగించబడింది అయితే మనం ఇక్కడ a విలువని ఫైండ్ అవుట్ చేయాలి। సో డివిజిబిలిటీ రూల్ మనం చెప్పుకున్నాం ఏమీ ఇచ్చినటువంటి నంబర్ యొక్క డిజిట్స్ మొత్తం మనం యాడ్ చేయాలి। ముందుగా చేస్తే మనకు 3 प्लस 4 प्लस 5 प्लस ए प्लस 7 3 प्लस 4 7 7 प्लस 5 12 12 प्लस 7 చేస్తే మనకు 19 प्लस ए। ఇప్పుడు చూడండి 19 వచ్చింది మనకు మనకు 3 6 జా చేస్తే 18 ఓకే। నెక్స్ట్ ఏముంది మనకు 3 7 జా 21 నెక్స్ట్ 3 8 జా 24 నెక్స్ట్ 3 9 జా 20 7। सो ई नंबर मन को दगर उ सो इन 19 कदा। सो मन 19 प्लस 2 चेयचा अब मन के 21 वस्तु अंत मन को ए विवेदी 2 अदे विधा 19 प्लस 5 चसा एंत मन को 24 वस्तु अंत अब ए विवेदी 5 अदे विधा 19 प्लस 8 चसा 19 प्लस 8 చేస్తే మనకు 27 వస్తుంది ఓకే। అంటే అప్పుడు ఏ విలువ ఏమైంది 8 అయింది। సో ఈ విధంగా ఇక్కడ మనకు 3 వాల్యూస్ వస్తాయి। ఏ వాల్యూ 2 అయినా ఉండొచ్చు 5 అయినా ఉండొచ్చు 8 అయినా ఉండొచ్చు। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ 2791a ఇస్ డివిజిబుల్ బై 9 సప్లై ద మిస్సింగ్ డిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ a। సో ఈ నంబర్ 9 చేత నిశేషంగా భాగించబడుతుంది అంట। సో అయితే మనం ఏ విలువని కనుగొనాలి। सो तुम डिविजिबिलिटी रूल 3 ओक डिविजिबिलिटी रूल सेम सम ऑफ द डिजिट्स मन फाइंड आउट चाहिए। मुझे 2 प्लस 7 प्लस 9 प्लस 1 प्लस ए 2 प्लस 7 9 9 प्लस 9 18 18 प्लस 1 19 19 प्लस ए इप्पुडु मनम सो 9 ను రాసుకుంటే మనం 9 2 జర్ 18 सो ఇది 18 కన్నా ఎక్కువ ఉంది। నెక్స్ట్ 9 3 జర్ 27 9 4 జర్ 36 9 5 జర్ 45 सो ఇప్పుడు మనకు ఇక చూడండి 19 కి మనం 18 అనేది ఇంకా తక్కువ ఉంది కాబట్టి దీని వదిలేయ్। నెక్స్ట్ మనకు నెంబర్ డివిజిబుల్ అయ్యేది కంప్లీట్ ఏది 27 సో 27 అంటే మనకు 19 ఉంది ఇక్కడ। సో 27 లో నుంచి మనం 19 ని సబ్‌ట్రాక్షన్ చేస్తే మనకి ఇంకా ఎంత వస్తుంది 8 వస్తుంది అంటే 19 ప్లస్ 8 చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది 27 వస్తుంది। ఇప్పుడు 27 అనేది మనకు 9 యొక్క మల్టిపుల్ కదా 9 3 27 సో మనకు అప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 8 सो ये विलव 8 रास्ते मन इकड़ सरिपोतुंदि। नेक्स्ट थर्ड क्वेश्चन राइट सम नंबर्स विच आर डिविजिबल बाय 2 कमा 3 कमा 5 कमा 9 अंड 10। सो 2 3 5 9 मरियु 10 चे निशेषंगा भागिंपबड़ कोन्नि संख्यलनु मनं इकड़ कनुगोनाली। सो इक्कड़ चूडंडि मनं इलांटि केसेस लो मनं इला फाइंड अवुट चेयालंटे मुंदुगा वीटि योक्क एलसीएम नि मनं फाइंड अवुट चेयाली। वच्चिनटुवंटि एलसीएम अनेदि ई नंबर्स चेत मनकु డివిజిబుల్ అవుతుందన్నమాట।
వచ్చినటువంటి నెంబర్ యొక్క మల్టిపుల్స్ కూడా ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి మనం వీటి యొక్క ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఆఫ్ 2, 3, 5, 9, and 10 సో వీటి ఎల్సిఎం ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ముందుగా 2 తో 2 1 జా 2 3 మనకు పోదు కాబట్టి 5 పోదు అలాగే రాసుకుంటాం 2 5 జా నెక్స్ట్ విత్ 3 3 1 జా 3 3 జా అలాగే రాసుకుంటాం నెక్స్ట్ విత్ 5 5 1 జా 3 అలాగే ఉంటుంది 5 1 జా నెక్స్ట్ ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 3 1 ఏమో వస్తుంది 1 ఇంటూ 1 ఇంటూ ఎన్ని సార్లు 1 చేసినా అదే వస్తుంది కాబట్టి 2 3 జా 6 6 5 జా 30 30 ఇంటూ 3 చేస్తే మనకు 90 సో ఇప్పుడు 90 అనేది మనకు 2 చేత డివిజిబుల్ అవుతుంది 3 చేత డివిజిబుల్ అవుతుంది 5 చేత డివిజిబుల్ అవుతుంది 10 చేత కూడా మనకు డివిజిబుల్ అవుతుంది సో వీటి యొక్క మల్టిపుల్స్ అంటే 90 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈ నెంబర్ చేత డివిజిబుల్ అవుతాయి మనకు సో 90 యొక్క మల్టిపుల్స్ మనకి ఏమవుతాయి 90 180 270 360 సో ఈ విధంగా మనకు వచ్చేటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకు డివిజిబుల్ అవుతాయి సో సమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం కొన్ని నెంబర్లు వస్తే సార్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 2A8 ఈజీ నెంబర్ డివిజిబుల్ బై 2 వాట్ మైట్ బి ది వాల్యూ ఆఫ్ ఏ సో 2A8 అనే సంఖ్య రెండు చేత నిశేషంగా భాగింపబడిన ఏకు ఎన్ని విలువలు ఉండవచ్చు అనేవి మనం ఇక్కడ రాయాలి సో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ డిస్కస్ చేసుకోలేదు ఈ వీడియోలో బట్ కానీ ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సైజ్ 1 డిస్కషన్ చేసినప్పుడు 2, 5, 10 యొక్క డివిజిబిలిటీ టెస్ట్స్ డిస్కషన్ చేసుకున్నాం ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అదేవిధంగా మీరు వీడియో స్క్రీన్ని టచ్ చేస్తే పైన రైట్ సైడ్లో ఐ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినా మీరు ఆ వీడియోని చూడవచ్చు మనకు డివిజిబిలిటీ టెస్ట్ 2తో ఏమిటంటే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే అది నెంబర్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి 2A8లో ఇక్కడ మనకు ఏముంది 8 ఉంది ఇక్కడ వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్లో ఈ డిజిట్స్లో ఏదున్నా కూడా మనకు ఇచ్చినటువంటి నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది ఇక్కడ మనకు 8 ఉంది సో ఇంక ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ అంటే ఏ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ సో ఈ నెంబర్స్ అన్నీ ఉండేకి ఇక్కడ ఛాన్సెస్ ఉంది 208 అన్నా కూడా అది డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఓకే అలాగే 218 అన్నా కూడా వన్స్ ప్లేస్ 8 ఉంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏ వాల్యూ 0 నుంచి 9 వరకు ఏదైనా ఉండొచ్చు ఓకే నెక్స్ట్ 50B ఈజ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 వాట్ మైట్ బి ది వాల్యూ ఆఫ్ బి సో 50B అనేటువంటి నెంబరు 5 చేత నిశేషంగా భాగింపబడిన బి యొక్క విలువను మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ మనకు డివిజిబిలిటీ రూల్ 5 తెలిసిండాలి ఓకే సో డివిజిబిలిటీ రూల్ 5 ఏమిటంటే ఇచ్చినటువంటి నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఈ రెండింటిలో ఏ డిజిట్ ఉన్నా కూడా ఇచ్చినటువంటి నెంబర్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు మనకు చూడండి 50B ఇచ్చాడు కదా సో ఇప్పుడు బి ప్లేస్లో 0 కానీ 5 కానీ వచ్చింది అనుకో మనకు అది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు బి వాల్యూ ఏమవుతుంది 0 ఆర్ 5 దిస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 2P ఈజ్ ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ 3 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి సో 2P అనేటువంటి సంఖ్య 2తోనూ 3తోనూ కూడా నిశేషంగా భాగింపబడుతుంది అయితే పి విలువని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకు 6 డివిజిబిలిటీ రూల్ ఉందండి అది ఇంకా మనం డిస్కస్ చేసుకోలేదు నెక్స్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్ మనకు అది యూజ్ అవుతుంది బట్ కానీ ఇక్కడే యూజ్ చేసిన దానికి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేస్తున్నా 6 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఇచ్చినటువంటి నెంబరు 2 చేత డివిజిబుల్ కావాలి 3 చేత డివిజిబుల్ కావాలి అలా అయిందనుకో ఆ నెంబర్ కంపల్సరీగా 6 చేత డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు వాడు ఇక్కడ ఏమిచ్చాడు మనకు 2P అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది 3 చేత డివిజిబుల్ అని అవుతుందని ఇచ్చాడు అంటే ఈ నెంబర్ అనేది మనకు 6 చేత కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని అర్థం అవునా ఇప్పుడు మనకి ఇక్కడ 2P ఉంది సో మనము 6 1 6 6 2 12 6 3 24 ఇప్పుడు చూడండి ఇక్కడ పీ ప్లేస్లో మనం 4 పెట్టుకుంది అనుకోండి సో అదేమవుతుంది 6 చేత డివిజిబుల్ అవుతుంది ఓకే సో కాబట్టి మనకు పీ వాల్యూ ఏమవుతుంది 4 ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం అనుకోండి 24 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది అదేవిధంగా 3 చేత కూడా డివిజిబుల్ అవుతుంది ఓకే లేదు ఒకవేళ మీరు సపరేట్ చేస్తాం అనుకుంటే మీరు 2 చేత డివిజిబుల్ కాదంటే పీ ప్లేస్లో ఏముండాలి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా 3 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఏమిటి ఏముండాలో కనుక్కోండి సో రెండింటిలోనూ కామన్గా ఏ వాల్యూ అయితే వస్తుందో మనకు అది వాల్యూ పీ వాల్యూ అవుతుంది ఓకే నెక్స్ట్ 7th క్వశ్చన్ 5, 4, Z లీవ్ ఏ రిమైండర్ 2
when divisible by 5 and leaves a remainder 1 when divisible by 3. What is the value of z? So 5 for z అనేటువంటి నంబర్ మనకు 5తో భాగించిన శేషం 2 వస్తుంది మరియు 3 చేత భాగించిన శేషం 1 వస్తుంది. అయితే z విలువ ఎంత? సో ముందుగా మనం 5 4 z ఉండండి. సో ఇప్పుడు ఇది మనం 5 చేత డివిజిబుల్ చేస్తే మనకు శేషం అనేది ఎంత రావాలి? 2 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనము డివిజిబిలిటీ బై 5 దాని రూల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0 కానీ 5 కానీ ఉంది అంటే అది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకు 2 రిమైండర్ 2 శేషం రావాలంటే ఇక్కడ ఏముండాలి? 2 ఆర్ 7 ఉండాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి 542ని మనం డివిజిబుల్ చేసాం అనుకోండి 5తో, మనకు రిమైండర్ 2 వస్తుంది. అదేవిధంగా 547ని మనం 5తో డివిజిబుల్ చేసాం అనుకోండి రిమైండర్ మనకు 2 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు జెడ్ ప్లేస్లో 2 కానీ 7 కానీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇదే నెంబర్ని 3 చేత డివిజిబుల్ చేస్తే రిమైండర్ మనకు 1 రావాలి. ఓకే, సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమి? సమ్ ఆఫ్ ద రీడ్స్, ఈ నెంబర్లన్నీ మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి 5 + 4 = 9. సో 9 ఇక్కడ మనకు 0 ఉందనుకో, సో 9 + 0 ఏమొస్తుంది మనకు 9 వస్తుంది. అంటే 9 అనేది మనకు 3 చేత కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 1 ఉందనుకో, సో రిమైండర్ మనకు 1 వస్తుంది. అదేవిధంగా ఫోర్ తీసుకున్నా కూడా మనకు జెడ్ ప్లేస్లో రిమైండర్ అనేది మనకు 1 వస్తుంది. అదేవిధంగా 7 తీసుకున్నా కూడా మనకు రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే, కాబట్టి మీరు చెక్ చేయండి. ఇప్పుడు 4 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 5 + 4 = 9, 9 + 4 చేస్తే 13 వస్తుంది. 13 మనం చిత్ర 3 చేత డివిజిబుల్, 3 × 4 = 12, 1 రిమైండర్ వస్తుంది. అదేవిధంగా 7 చేసిన, ఇప్పుడు చూడండి జెడ్ వాల్యూ 2 కానీ 7 కానీ ఉండాలి. ఎప్పుడు? 5 చేత డివిజిబుల్ చేసినప్పుడు. జెడ్ వాల్యూ అనేది 1 కానీ 4 కానీ 7 కానీ ఉండాలి. ఎప్పుడు? 3 చేత డివిజిబుల్ చేసినప్పుడు. ఇక్కడ మనకి ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి కాబట్టి రెండింటిలో కామన్గా ఏముంది? 7. సో కాబట్టి మనకు జెడ్ వాల్యూ అనేది 7 ఉండాలి. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, సేమ్ మోడల్ 7 దాని మాదిరి. సో మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్ చేయండి, దీనికి కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే మనకు 27 క్యూస్ లీవ్స్ రిమైండర్ 3 వెన్ డివిజిబుల్ బై 5, లీవ్స్ రిమైండర్ 1 వెన్ డివిజిబుల్ బై 2. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3? సో ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్యూ వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేస్తే, సో దాన్ని మీరు 3 చేత డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు ముందుగా 5 డివిజిబిలిటీ రూల్ని యూజ్ చేసి ఇక్కడ మనకు 3 రిమైండర్ వచ్చేటట్లు క్యూ నెంబర్ రాసుకోవాలి. అంటే ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో, ఎన్ని నెంబర్స్ ఛాన్స్ ఉన్నాయో రాసుకోవాలి. అదేవిధంగా 27 క్యూని 2 చేత డివిజిబుల్ చేసినట్టు 1 రిమైండర్ వచ్చిన విధంగా రాసుకోవాలి. రెండింటిలో ఏది కామన్గా ఉంటుందో అది మనకు క్యూ వాల్యూ అవుతుంది. సో క్యూ వాల్యూ మళ్ళీ మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ నెంబర్ని 3 చేత డివిజిబుల్ చేయండి, అప్పుడు రిమైండర్ ఎంతో మీకు వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ 2కి సంబంధించి ఈ చాప్టర్లో. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 3 గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.